జీవన్ రెడ్డి గారిని నేను ఇవాల ఒక మాట కోరుతా ఉన్నా జీవన్ రెడ్డి గారు గత సంవత్సరం సంవత్సరంన్నర నుంచి 24 గంటలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే ఉంటున్నారు నీడలాగా ఆయనతోని పని చేస్తున్నారు ఇవాల కేసీఆర్ గారితోని నిరంతరం జీవన్ రెడ్డి గారు పని చేస్తా ఉన్నారు మరి వారు చేస్తున్నటువంటి పనికి తోడుగా మా ఆడబిడ్డ ఆకుల లలితమ్మ ఆశీర్వాదం ఇచ్చి మన పార్టీలో చేరినారు వారిని గౌరవించుకున్నాం అన్ని రకాలుగా వారిని మనం గౌరవిస్తా ఉన్నాం ఇక ముందు కూడా వారికి మరింత మంచి అవకాశాలు కూడా వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను జీవన్ రెడ్డి బోలా మనిషి అవునా కదా ఏమున్న ముంగట ఎత్తాడు ఎన్కోటి ముంగటోటి సాటకోటి నేటకోటి మాట్లాడాడు పాపం ఉన్నది ఉన్నట్టు ముందట ఎత్తాడు నేను జీవన్ రెడ్డి గారి కలిసి ఆలూరుకు వైనం ఆలూరు గ్రామంలో నిజంగా నేను మళ్ళా ఎత్తా ఉన్నా నేను ఉద్యమంలో రాజకీయంలో కలిసి ఇన్ని సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా నాకు అంత అపూర్వమైనటువంటి స్వాగతం దొరకలేదు ఆలూరులో అంత స్వాగతం నాకు దొరికింది ఆనాడే నేను జీవన్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇచ్చినాం ఆలూరు మండలం అవుతదని చెప్పినాం ఇవాళ ఆలూరు మండలం అయింది తర్వాత డొంకేశ్వర్ పోయినాం డొంకేశ్వర్ మండలం అవుతదని చెప్పినాం డొంకేశ్వర్ మండలం అయింది ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ కావాలనుకున్నాం ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ చేసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వచ్చినాం ఇవాళ మూడోసారి ఆర్మూర్ ప్రజల దగ్గరికి పోయేటప్పుడు చెప్పిన పని చేసినాం కాబట్టి నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం కాబట్టి ఒక హక్కుతోని ఒక ప్రేమతోని ప్రజల దగ్గరికి వెళ్ళి మనందరం కూడా ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చాలా మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు ఆయన 3 గంటలు కరెంట్ ఇస్తాడట ముచ్చటగా 3 గంటలు కరెంటు సరిపోతుందానే 3 గంటలు కరెంటు నడుస్తుందా 3 గంటల కరెంటు మరి 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ కావన్నా 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి కేసీఆర్ కావన్నా ఈ విషయం సంజాయించాలి దయచేసి కాంగ్రెస్ వాళ్ళేమో 3 గంటల కరెంట్ అంటాడు బీజేపీ వాళ్ళేమో మున్న మోటార్లకు మీటర్లు పెట్టమంటాడు అవునా కాదా చూసినామా చూడలేదా వీళ్ళ సంగతి ఇంకొక మాట దయచేసి రైతన్నలు ఆలోచించాలి నిన్న మొన్ననే మీ అందరు కూడా రైతు రుణమాఫీ అయింది మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ 15 లక్షల కోట్ల రూపాయలు కంపెనీల వాళ్ళకు రుణం మాఫీ చేసిరు కానీ 1 రూపాయి కూడా రైతులకు రుణం మాఫీ చేయలే ఇక్కడ కాదు ఎక్కడ చేయలే పైగా 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు రైతులందరూ అక్కడ ఉద్యమం చేస్తే 850 మంది రైతులు చచ్చిపోతే వాటిని వెనక్కి తీసుకున్నారు అంటే మనకు రైతులకు అర్థమవుతున్నది బీజేపీ మనకు దోస్తు కాదు కాంగ్రెస్ పార్టీ మనకు దోస్తు కాదు మీ నేస్తం మీతోను కొనసాగేటటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక నాయకుడు ఒకే ఒక పార్టీ కేసీఆర్ గారు అందుకే ఇవాళ ఆర్మూర్ రైతన్నలందరికీ కూడా వినమ్రంగా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మరొక్కసారి జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మరొక్కసారి కేసీఆర్ గారిని ఆశీర్వదించండి.